వెల్కమ్ టు సుమన్ టీవీ మనందరికీ కళలు వస్తూ ఉంటాయి కళల్లో రిచ్ పూర్ గా ఉన్న మనము రిచ్ అయిపోయినట్టు ఉంటుంది పిరికిగా ఉన్న మనము సూపర్ మ్యాన్ సూపర్ హీరోలాగా కలలు వస్తాయి సైకిల్ ఉన్న మనకి బైక్ ఉన్న మనకి మనం బెంచ్ కార్లో తిరిగినట్టు కూడా కళలు వస్తుంటాయి మరి అలాంటి లైఫ్ రియల్ లైఫ్లో బ్రతకాల్సి వస్తే మరి దీన్ని మీరు ఆమోదిస్తారా అలాంటి లైఫ్ ఇస్తానంటుంది మెటావస్ మరి మెటావర్స్ అంటే ఏంటి అసలు ఇది ఎప్పుడైనా విన్నారా ఈ పదాన్ని రియల్ లైఫ్ ఏంటి అలాంటి లైఫ్ వస్తే ఏంటి మరి అలాంటి లైఫ్ మెటావర్స్ ఇస్తుంది అని అంటున్నారు మరి మెటావర్స్ గురించి కొన్ని విషయాలు తెలుసుకుందాం ప్రస్తుతం మనతో పాటు స్టూడియోలో ఉన్నారు మెటావర్స్ చీఫ్ మెటావర్స్ ఆఫీసర్ విశాల్ గారు సార్ని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం నమస్తే సార్ సార్ అసలు మెటావర్స్ అంటే ఏంటి దాని అడ్వాంటేజెస్ డిసడ్వాంటేజెస్ ఎలా ఉంటాయి దానికన్నా ముందు మనం మెటావర్స్ టెక్నాలజీ గురించి స్టడీ చేయాలండి అది ఎందుకు వచ్చింది మెటావర్స్ దీంట్లో వెప్ త్రీ అని ఇప్పుడు న్యూ ఎరా స్టార్ట్ అయింది దీంట్లో ఐటీలో ఐటీ ఇండస్ట్రీలో ఇప్పుడు దాకా ఉన్న ఐటీ ఇండస్ట్రీని టూ పాయింట్ ఓ అంటారు ఇక్కడన్నీ టూడీ టూ డైమెన్షనల్స్ మెటావర్స్ దగ్గరికి వచ్చేసరికి ఇప్పుడు మీరు యాజ్ పర్ ద రిపోర్ట్స్ టూ టు త్రీ అవర్స్ ఎంత బిజీ పర్సన్ అయినా సరే సోషల్ మీడియాలో స్పెండ్ చేస్తున్నారని రిపోర్ట్స్ చెప్తున్నాయి ఈ టూ టు త్రీ అవర్స్ టూ డైమెన్షన్లోనే ఇంత స్పెండ్ చేసి ఇంత ఇన్కమ్ జనరేట్ చేయగలిగితే వాట్ అబౌట్ త్రీ డైమెన్షనల్ సోషల్ మీడియా ఆల్రెడీ ఫేస్బుక్ పేరు కూడా మార్చేసుకుంది మెటా అని అంటే ఇట్ లీడ్స్ టు నెక్స్ట్ జనరేషన్ మేము నెక్స్ట్ జనరేషన్లో రెడీగా ఉన్నామని చెప్తున్నారు యాక్చువల్గా మెటావర్స్ అంటే వీ కెన్ క్రియేట్ త్రీ డైమెన్షనల్ ఎన్విరాన్మెంట్ విత్ యువర్ అవతార్ అవతార్ ఇస్ ద కీవర్డ్ ఇన్ మెటావర్స్ ఇప్పుడు దాకా మన ఐడితో ఏ సోషల్ మీడియాలో అయినా సరే మీటింగ్స్లో కానీ సోషల్ మీడియాలో జూమ్లో కానీ మేము మనం జాయిన్ అవుతాం అక్కడ రూమ్స్ ఉంటే ఈ కెన్ డిస్కస్ ఎవరైనా చెప్పేవాళ్ళు ఉంటే మనం వింటానికి ఛాన్సెస్ ఉన్నాయి కమింగ్ టు మెటావర్స్ ఇలాగనే మనం మీరు నా ఇది ఎలాగైతే కూర్చున్నారో ఐ కెన్ ఫీల్ ఐఎమ్ ఇన్ రియల్ మెటావర్స్ సో మీరు కూడా రియల్గా ఫీల్ అవ్వచ్చు సో అవతార్స్ అంటే ఏంటంటే మీరు డైరెక్ట్గా మీ ఫేస్ని మీరు ప్రజెంట్ చేయకపోయినా కానీ మీకంటూ ఒకటి డిజిటల్ అవతారిని క్రియేట్ చేసుకొని మీరు ఎక్కడెక్కడైతే పార్టిసిపేట్ అవు చేస్తారో అక్కడ మీ అవతారిని ప్రజెంట్ చేయవచ్చు సో ఇట్ ఈస్ ఇండికేటింగ్ దట్ బిలాంగ్స్ టు యూవర్స్ ఓకే రైట్ సార్ ఇది మెటావర్స్ అనేది సక్సెస్ ఎలా ఉంటుంది ఫెయిల్యూర్ ఎలా ఉంటుంది అంటారు ఈ టెక్నాలజీకి అయినా పాజిటివ్ ఎంత ఉంటుందో నెగిటివ్ కూడా అంతే ఉంటుంది వాడే పర్సన్ బట్ ఉంటుంది కమింగ్ టు మెటావర్స్ ఒకటి కాదండి మొత్తం ప్రపంచం అంతా కూడా మెటావర్స్లు ఇప్పుడిప్పుడే మూవ్ అవడానికి స్టార్ట్ అయినాయి ఫేస్బుక్ ఆల్రెడీ ఏ స్టెప్ ముందుకేసి స్టార్ట్ చేసేసింది ఫర్ ఎగ్జాంపుల్ కమింగ్ టు మూవీస్ మూవీస్ మ్యారేజెస్ ఇవన్నీ కూడా మెటావర్స్లో చేయొచ్చు అనమాట ఇప్పుడు ఎన్విరాన్మెంట్ రెడీ అయిపోయాను ఇది బాగా అర్థం అవ్వాలంటే మీకు మీరు ఇంట్రడక్షన్లో చెప్పారు నేను ఇలా ఉంటే ఎలా ఉంటుంది ఇలా ఉంటే ఎలా ఉంటుంది అని ఒక మూవీ ఉంది ఎగ్జాక్ట్గా సేమ్ దాని పేరు ఏంటంటే రెడీ ప్లేయర్ వన్ నెట్లస్లోనే ఎక్కడో ఉంటుంది యూ కెన్ వాచ్ ఇట్ అది అర్థమైతే మీకు మెటావర్స్ మొత్తం అర్థమవుతుంది కమింగ్ టు మ్యారేజెస్ రీసెంట్గా డిఎస్పి డిఎస్పి అంటే మన డిఎస్పి కాదు దినేష్ ఎస్పి అని చెప్పేసి చెన్నైలో శివలింగపురం అని చెప్పేసి ఒక చిన్న స్మాల్ విలేజ్లో వాళ్ళు మ్యారేజ్ చేసుకోవడానికి ట్రై చేశారు అప్పుడు కోవిడ్ ఉంది అప్పుడే ఇది స్టార్ట్ అనమాట మెటావర్స్ కాన్సెప్ట్ తను ఏం చేశాడంటే తన స్పౌస్ తన పేరు ఏంటంటే నందిని నందిని డిఎస్పి శివలింగపురం చిన్న విలేజ్ వాళ్ళు ఫస్ట్ ఏషియాలోనే ఫస్ట్ మెటావర్స్ మ్యారేజ్ చేసుకున్నారు మీరు వెళ్ళాల్సిన అవసరం లేదు ఇక్కడి నుంచే మీరు వాళ్ళు ఎన్విరాన్మెంట్ ఇస్తారు ఆ ఎన్విరాన్మెంట్లో మీ అవతార్ని ప్రజెంట్ చేస్తే చాలా చాలామంది డైరెక్ట్గా ఫొటోస్ పెట్టేసుకోవచ్చు లేదంటే ఇక్కడ క్రియేట్ డిజిటల్ అవతార్స్ నెట్లో చాలా డిజిటల్ అవతార్స్ క్రియేట్ చేసే సైట్స్ ఉన్నాయి అక్కడికి వెళ్ళి మీరు క్రియేట్ చేసుకుని పెట్టేసుకోవచ్చు లేదంటే ఎన్ఎఫ్టీస్ అని కొన్ని ఉన్నాయి యూకెన్ పర్చేజ్ ఎనీ వన్ ఆఫ్ ద ఎన్ఎఫ్టి దాన్ని మీ అవతారి కింద కూడా ప్రజెంట్ చేసుకోవచ్చు మీరు అక్కడ రియల్గా ఉన్నట్టుగానే మీరు ఫీల్ అవుతారు వాళ్ళు ఫీల్ అవుతారు ఓకే అక్కడ లేనిది ఏంటంటే మీ అక్షంతలు వాళ్ళు నెత్తిమీద పడవ అంతే అన్నీ జరుగుతుంది పక్క నుంచి వెళ్ళే వాళ్ళు కనిపిస్తారు మీకు ఇవి పెళ్ళిలో ఉన్నట్టుగానే ఫీల్ అవ్వచ్చు అనమాట ఫస్ట్ దాంట్లో వాళ్ళు ఇంకొకటి ఏం చేశారంటే వాళ్ళ మామగారు ఎవరో తను చనిపోతే తన అవతారిని క్రియేట్ చేసి కూర్చోబెట్టారు పెళ్ళిలో వాళ్ళు తను ఉన్నట్టుగా ఫీల్ అయ్యారు ఫీల్ అయ్యారు అలాంటి ఎన్విరాన్మెంట్ మీరు ఇంట్రొడక్షన్ ఇచ్చేటప్పుడు ఎలాగైతే చెప్పారో ప్రపంచం మొత్తం మారటానికి రెడీగా ఉంది త్రీ పాయింట్ టూ నెక్స్ట్ జనరేషన్ టువర్డ్స్ టెక్నాలజీ ఇదిని మీరు పాజిటివ్గా వాడుకోండి నెగిటివ్గా వాడుకోండి ఏదైనా సరే మీరు పాజిటివ్గా వాడచ్చు నెగిటివ్గా వాడచ్చు త్రీ పాయింట్ వచ్చినప్పుడు దీనికి బ్యాక్ అండ్ టెక్నాలజీ వచ్చేసి బ్లాక్ చైన్ ఉంటుంది బ్లాక్ చైన్ అంటే ఇప్పుడు దాకా ఉన్న క్లయింట్ సర్వర్ ఆర్కిటెక్చర్ ఉంది కదా ఈ క్లయింట్ని తీసేశారు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఐబొమ్మ ఇవి ఉన్నాయి కదా అది బ్యాన్ చేశారు గవర్నమెంట్ కానీ యు ఆర్ ఏబుల్ టు వాచ్ ఎందుకు అలా జరుగుతుందంటే అది డిసెంట్రలైజ్ నెట్వర్క్లో పనిచేస్తుంది దేర్ ఇజ్ నో పర్మినెంట్ క్లైంట్ దేర్ ఇజ్ నో పర్మినెంట్ సర్వర్ సర్వర్ ఉంటే సర్వర్ ఎడ్మిన్ ఉంటారు ఎడ్మిన్ ఉంటే ఎడ్మిన్ హ్యాస్ ఆల్ ద రైట్స్ తన దగ్గరికి వెళ్ళి మీరు ఆపండి దీన్ని అంటే ఎడ్మిన్ రైట్స్ ఉంటాయి కాబట్టి దాన్ని సర్వర్ని డౌన్ చేయడానికి ఛాన్సెస్ ఉన్నాయి సర్వరే లేనప్పుడు వేర్ యూ విల్ గో అండ్ ఆస్క్ దెమ్ టు స్టాప్ మనం ఎక్కడ వాళ్ళని ఆపమని చెప్పలేం దా అలాంటి కొన్ని టెక్నాలజీస్ ఉండటం వల్ల ఫస్ట్లో ఈ బ్లాక్ చైన్ టెక్నాలజీ మీద నెగిటివ్ కామెంట్ నెగిటివ్ పబ్లిసిటీ జరిగింది అందుకనే మెనీ కంపెనీస్ ఆర్ నాట్ ఇంట్రెస్టెడ్ టు అడాప్ట్ బ్లాక్ చైన్ టెక్నాలజీ ఇప్పుడు అదే టెక్నాలజీ వెబ్ త్రీ అనే టెర్మినాలజీతో వచ్చింది ఇప్పుడు అన్ని కంపెనీస్ దే షుడ్ కంపల్సరీగా మైగ్రేట్ అవ్వాల్సిందే నెక్స్ట్ జనరేషన్కి ఇప్పుడు ఏ కంపెనీ అయినా సరే ఏ ప్రాజెక్ట్ అయినా సరే ఏ ప్రోడక్ట్ అయినా సరే ఏ యాప్ అయినా సరే ఓకే యాప్ని డాప్ అంటున్నారు ఇప్పుడు దేర్ ఈజ్ నో యాప్స్ ఇంకా ఉండవు డాప్స్ అంటే డిసెంట్రలైజ్డ్ అప్లికేషన్ యాక్చువల్లీ డీసెంటర్ అనకూడదు కానీ కొన్ని బుక్స్లో కొన్ని సోషల్ మీడియాస్లో డిసెంట్రలైజ్ అయిన వర్డ్ వచ్చింది కానీ ఇట్ షుడ్ బి డిస్ట్రిబ్యూటెడ్ అంటే డిస్ట్రిబ్యూటెడ్ ఇన్ ద సెన్స్ దేర్ ఈజ్ నో సర్వర్ సర్వర్ లెస్ టెక్నాలజీ ఎప్పుడైతే ఈ లెస్ వచ్చిందో జనాలకి ఫ్రీడమ్ అనేది వస్తుంది ఫ్రీడమ్ వస్తే ఆ ఫ్రీడమ్ని పాజిటివ్గా వాడుకోవచ్చు లేదంటే నెగిటివ్గా వాడుకోవచ్చు వాడుకునే విధానాన్ని బట్టి వాడుకునే పర్సన్ బట్టి ఆధారపడి ఉంటుంది ఓకే ఈ టెక్నాలజీ దేనికి అవుతుంది టెక్నాలజీ రైట్ అన్ని డొమైన్స్కి యూజ్ అవుతుంది అన్ని డొమైన్స్ ఇన్ ద సెన్స్ ఫర్ ఎగ్జాంపుల్ బ్యాంకింగ్ ఈజ్ వన్ డొమైన్ హెల్త్ కేర్ ఈజ్ వన్ డొమైన్ ఎయిర్లైన్స్ ఈజ్ వన్ డొమైన్ హాస్పిటాలిటీ ఈజ్ వన్ డొమైన్ ప్రతి ఒక్క డొమైన్లో కూడా ఈ మనకి ఉపయోగపడుతుంది ఫర్ ఎగ్జాంపుల్ అందరికీ అర్థమయ్యే విధంగా ఎంటర్టైన్మెంట్ ఇండస్ట్రీ అది ఒక డొమైన్ దాంట్లో మూవీస్ ఉన్నాయి ఇప్పుడు మీరు చూసే మూవీస్ టూ డీ త్రీ డైమెన్షనల్ మూవీస్ కూడా ఉన్నాయి అర్థం పెట్టుకొని చూసుకోవచ్చు క్లాసెస్ అయితే మీరే మూవీస్లో ఉండొచ్చు మీ బ్యాక్ సైడ్ నుంచి వెళ్ళిన వస్తారు మీ ఫ్రెండ్ సైడ్ నుంచి హీరో వస్తారు మీరు తప్పుకునే ప్రయత్నం చేయాలంతే త్రీ డైమెన్షనల్ మూవీస్ ఇన్ మెటావర్స్ ఇమాజిన్ త్రీ డీలోనే పిల్లలు ఎంజాయ్ చేస్తారు బాగా ఐ మీన్ పిల్లలు ఎవరైనా సరే మూవీ చూసేటప్పుడు ఎంజాయ్ చేస్తారు ఇమాజిన్ ఇఫ్ ఇట్ ఈస్ ఫోర్ డి ఫైవ్ డి సిక్స్ డి ఎయిటీ డి ఇలాంటి మూవీస్ రాబోతున్నాయి తీసేటప్పుడు ఈ టెక్నాలజీని ఇంజెక్ట్ చేయాల్సి ఉంటుంది దీనికి కొన్ని సాఫ్ట్వేర్స్ ఉన్నాయి ప్లాట్ఫామ్స్ ఉన్నాయి ఎంప్లాయీస్ కావాలి విపరీతంగా ఎందుకంటే ఇప్పుడు నేను యాప్స్ గురించి చెప్పాను ఇప్పుడు మీరు టూ టూడీలో ఏదైనా ఒక యాప్ మీరు క్రియేట్ చేయాలని ఒక ఐడియా మీకు ఉంటే మీరు గూగుల్ వెళ్ళి వెతికినా కానీ యాప్ స్టోర్స్ కానీ ఐ స్టోర్స్ కానీ యాప్స్ యాపిల్ ఐ స్టోర్స్ ఇవి ఉన్నాయి కదా వాటిలో ఆల్రెడీ ఉంటాయి ప్రోడక్ట్స్ గూగుల్లో చూసినా ఉంటాయి మీరు చేసేది ఏంటి కొత్తగా అఫ్కోర్స్ మీకు ఏదైనా ఒక ఐడియా వచ్చింది క్రియేట్ చేయాలని ఒక ప్రోడక్ట్ చేయాలి మనము డెవలప్ చేయాలని చెప్పేసి దాని దగ్గరగా ఉన్నాయి ఆల్రెడీ ఇక్కడ స్పేస్ అయిపోయింది వెబ్ త్రీ స్టార్ట్ అయింది వెబ్ త్రీలో అన్నీ మళ్ళీ కావాలి డ్యాప్స్తో కావాలి ఇక్కడ యాప్స్ ఉన్నాయి ఇక్కడ డ్యాప్స్ కావాలి విపరీతమైన రిసోర్సెస్ కావాలి కమింగ్ టు సాఫ్ట్వేర్ ఇండస్ట్రీ కంపెనీస్ అన్నీ దాని మీద వర్క్ చేస్తున్నాయి ఇవి మైగ్రేట్ చేయడానికి చూస్తున్నాయి డెవలపర్స్ లేరు ఇది ఎంటర్టైన్మెంట్ ఇండస్ట్రీ అండ్ సాఫ్ట్వేర్ ఇండస్ట్రీ రెండు కవర్ అయినాయి ఇక్కడ సాఫ్ట్వేర్ ఇండస్ట్రీకి వచ్చేసరికి కంపెనీస్కి వెబ్ త్రీ స్టూడెంట్స్ కావాలి ఈ టెక్నాలజీ తెలిసిన వాళ్ళు కావాలి డ్యాప్స్ క్రియేట్ చేసే వాళ్ళు కావాలి హ్యూజ్ మార్కెట్ అండి డెవలపర్స్కి సాఫ్ట్వేర్ పీపుల్కి అయితే ఇప్పుడు స్టూడెంట్స్ కానీ ఆల్రెడీ సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ కానీ వాళ్ళు కనుక వెబ్ త్రీ నేర్చుకుంటే లాట్ ఆఫ్ జాబ్స్ అండి కంపెనీస్ ఆర్ ప్రొవైడింగ్ విత్ హై ప్యాకేజ్ ఇంకొక ఫైవ్ ఇయర్స్ దాకా హై ప్యాకేజెస్ ఉంటాయి దాంట్లో కూడా విపరీతంగా మళ్ళీ జనాలు వచ్చేసరికి డిమాండ్ అండ్ సప్లై బేస్ చేసుకొని శాలరీస్ తగ్గిపోతాయి ఇప్పుడైతే టూ మచ్ శాలరీస్ ఉన్నాయి ఐ విల్ ప్రొవైడ్ యూ ద శాలరీస్ లిస్ట్ ఎన్ని జాబ్స్ ఉన్నాయి వెబ్ త్రీలో ఎంత శాలరీస్ ఉన్నాయి అవి నేను సైట్ ఇస్తాను విశాల్ గారు క్వశ్చన్ చెప్పండి స్టూడెంట్స్ అన్నారు కదా ఇప్పుడు ఈ మెటావర్స్ టెక్నాలజీ కమింగ్ టు ఏఐ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సీ రైట్ రెండింటికి ఇప్పుడు లింక్ ఒకటే ఉంటుంది అంటారా కంపారిజన్ ఎలా ఉంటుంది మెటావర్స్ టెక్నాలజీ అండ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ నో డౌట్ ఏఐ ఇస్ గుడ్ టెక్నాలజీ ఎందుకంటే మనిషి ఆలోచించే విధంగా దాన్ని ఆలోచించేటట్టుగా చేసే టెక్నాలజీ ఏఐ సాఫ్ట్వేర్ బిల్డ్ చేసి ఇంజెక్ట్ చేయగానే ఏఐ పని చేయదు మనిషి నేర్చుకున్నట్టుగా నేర్చుకోవాలి ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఏఐ క్రియేట్ చేసి ఒక మనిషిని ఇంట్రడ్యూస్ చేస్తే మీరు మనిషిని ఇంట్రడ్యూస్ చేయగానే అది ఒక పెద్ద సర్కిల్లో రెండు చిన్న సర్కిల్లో ఒక ఇంకో సర్కిల్ కింద ఐడెంటిఫై చేస్తుంది నేర్చుకుంటుంది ఇంకోసారి చూపించాలి ఇంకోసారి చూపించాలి జస్ట్ లైక్ ఏ కిడ్ కిడ్కి మీరు ఎలాగైతే ట్రైన్ చేస్తారో అలా ట్రైన్ చేస్తేనే అది అర్థం చేసుకుంటుంది యాక్చువల్గా ఏఐ ఫిఫ్టీన్ ట్వంటీ ఇయర్స్ క్రితమే వచ్చింది అప్పుడు భూమి అవ్వలేదు రీజన్ ఏంటంటే ఏఐకి చాలా డేటా కావాలి అందుకే ఈ డేటా సైన్స్ పోతే డీప్ లెర్నింగ్ మిషన్ లెర్నింగ్స్ అనేసి వచ్చినాయి అంటే ఏదైనా ఒక విషయం మనం తెలుసుకోవటానికైనా సరే మనకి ఇన్ఫర్మేషన్ కావాలి ఇన్ఫర్మేషన్ అనేది చూడటం ద్వారా కానీ చదవటం ద్వారా కానీ వినటం ద్వారా కానీ వస్తుంది రైట్ సోర్సెస్ ఈ మూడు ఉన్నాయి ఏఐ ఇరవై ఏళ్ళ క్రితం వచ్చినా కానీ ఇరవై ఏళ్ళు ఇంకా ఎక్కువ సంవత్సరాలు అవుతుందండి దాని మీద ప్రొఫెసర్స్ ఉన్నారు పెద్ద పెద్ద మేధావులు ఉన్నారు ఇప్పుడు ఎందుకు భూమైంది అంటే బికాజ్ ఆఫ్ డేటా డేటా ఎక్కడి నుంచి వస్తుంది యాక్చువల్గా దీంట్లో డిఎల్టీలో డిస్ట్రిబ్యూటెడ్ లెడ్జర్ టెక్నాలజీ అంటారు ఈ టెక్నాలజీలో కొన్ని ల్యాక్స్ క్రోర్స్ ఆఫ్ మిషన్ ఇంటిగ్రేటెడ్ యాజ్ ఏ సింగిల్ మిషన్ దాన్నే వర్చువల్ మిషన్ అంటారు మన దగ్గర ఉన్న చిన్న ల్యాప్టాప్కి ఎంత పవర్ ఉంటే ఇమాజిన్ అలాంటివి ఒక కోటి మిషన్స్ మీరు ఇంటిగ్రేట్ చేస్తే ఎంత పవర్ రావాలండి దానికి కదా అది స్టడీ చేసింది డీప్ లెర్నింగ్ ఏఐలో ఉండే కాన్సెప్ట్స్ అనమాట ఇవన్నీ తీ తీసుకొని సొంతంగా ఆలోచించే కెపాసిటీ ఏ రేంజ్లో వచ్చిందంటే సోఫియా ఫస్ట్ హ్యూమన్ ఐడ్ సిటిజన్ ఆఫ్ దుబాయ్ దుబాయ్ మేబీ సౌదీ కంట్రీ ఓ సిటిజన్ జోకులేస్తుంది చక్కగా మాట్లాడుతుంది అంత డేటా ఎక్కడి నుంచి వచ్చింది దానికి డేటా ఇవ్వాలి నేర్చుకోవాలి జస్ట్ లైక్ హ్యూమన్ ఏ అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మనకున్న ఇంటెలిజెన్స్ ఆర్టిఫిషియల్గా వస్తుంది దానికి వితౌట్ డేటా ఇట్స్ నాట్ పాసిబుల్ ఆ డేటా ఇవ్వటానికి వచ్చిన టెక్నాలజీ వెబ్ త్రీ బెస్ట్ ఫిట్ ఫర్ ఏఐ ఈ రేంజ్లో ఇప్పుడు రావటానికి కమింగ్ టు మెడికల్ ఫీల్డ్ అండి హెల్త్ కేర్ ఇండస్ట్రీ అంటారు దాన్ని ఏ రేంజ్లో డెవలప్ అవుతుందంటే ఇప్పుడు రాబోతుంది అనమాట ఇంకొక ఫైవ్ ఇయర్స్లో మీరు చూస్తారు ఇవన్నీ నేను చెప్పేయని కూడా వెబ్ త్రీ అనేది నెక్స్ట్ జనరేషన్ ప్రిడిక్షన్ ఆఫ్ ద డిసీజెస్ అండి ఈ మెడి మెడి మెడిసిన్ క్రియేట్ చేసే కంపెనీస్ ఇప్పుడు దీని మీద కాన్సన్ట్రేషన్ చేసినాయి ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఒక డిసీజ్కి మెడిసిన్ క్రియేట్ చేశారు వాట్ ఇఫ్ జబ్బులు రాకపోతే పరిస్థితి ఏంటి మెడిసిన్ పరిస్థితి అన్ని బిజినెస్ లాగా కాదు అది ఎక్స్పైరీ డేట్ ఉంటుంది అఫ్కోర్స్ అది ఏం చేస్తారో మనకు తెలియదు అయితే ఏఐ హెల్త్ కేర్లో ప్రిడిక్ట్ చేస్తుందండి డాక్టర్స్కి కంపెనీస్ని ప్రిడిక్ట్ చేస్తుంది కంపెనీస్ ఇండికేట్ చేస్తుంది ఏ కనుక వాళ్ళు ఇంజెక్ట్ చేసుకోగలిగితే ఐ మీన్ ఇన్స్టాల్ చేసుకోగలిగితే విత్ వెబ్ త్రీతో నెక్స్ట్ నెక్స్ట్ మంత్లో పలానా ఏరియాలో పలానా డిసీజ్ రాబోతుంది బీ రెడీ విత్ యువర్ మెడిసిన్ పలానా వేరే కంట్రీలో ఇలా రాబోతుంది బీ విత్ యువర్ మెడిసిన్ ఈ ఏరియాలో ఇలాంటి డిసీజెస్ వస్తాయి అలాగా అలర్ట్ చేసి మెడిసిన్ ప్రిపేర్ చేసి వేస్ట్ కాకుండా కూడా చూడగలుగుతుందండి ఆ రేంజ్లో టెక్నాలజీ మెటా వెబ్ త్రీలో డెవలప్ అవుతున్నాయి ఏ వెబ్ త్రీ విత్ ఏఐ అండి ఇప్పుడు ఐటీ ఇండస్ట్రీ మొత్తం కూడా మూవ్ అవ్వాల్సిందే ప్రతి ఒక్కదానికి వెబ్ త్రీ షుడ్ బి అడాప్టెడ్ ఇలాంటి ఎన్విరాన్మెంట్స్ క్రియేట్ చేయవచ్చు సో మెటావర్స్ అనేది మనము రియాలిటీగా కళలు అయితే కంటామో అవన్నీ కూడా ముందున్న వస్తున్నటువంటి టెక్నాలజీలు అవన్నీ కూడా రియల్గా చేసి చూపిస్తున్నారు అని చెప్తున్నారు సో టెక్నాలజీలో చాలా యూజెస్ ఉన్నాయి అంటే రియల్ ఇంతకుముందు మనం చాటింగ్ చేసేవాళ్ళము ఎవరితోన మాట్లాడితే ఫోన్ మాట్లాడే వాళ్ళం ముందున్న రాబోతున్న టెక్నాలజీతో ఏంటంటే డైరెక్ట్గా వాళ్ళ ముందు కూడా మనము కూర్చోవచ్చు ప్రత్యక్షం అవ్వచ్చు కొన్ని ఫీల్ ఫీల్ దట్ట యస్ యస్ లైక్ రోబో అంటే టూ డి త్రీ డైమెన్షన్ కి స్పెట్స్ కావాలి దీనికి వచ్చి సూట్ కావాలి తర్వాత న్యూరో సిస్టమ్ కి నర్వ సిస్టమ్ కూడా కనెక్ట్ చేస్తున్నారు అంటే సూట్ కూడా అక్కర్లేదు ఓకే యూ కెన్ ఫీల్ దాంక్ యూ సార్ థ్యాంక్ యూ